ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనాడు కొడంగల్ నియోజకవర్గంలో 2018 ఎన్నికలప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కొడంగల్ని దత్తత తీసుకుంటున్నామని మాట ఇచ్చిండ్రు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లాంటి నియోజకవర్గాల అభివృద్ధి ఎంత జరుగుద్దో కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిండ్రు. ప్రభుత్వం మాదుండి కొడంగల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి ఆగిపోతుంది, కాబట్టి అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ఏ ఉంటే అభివృద్ధి జరుగుద్ది అని వాళ్ళు చెప్పారు. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ముద్దప్ప లాంటి వాళ్ళు, లేకపోతే భాస్కర్ లాంటి యువమిత్రులు అందరూ కూడా, అన్నకృష్ణప్ప కావచ్చు, లక్ష్మీనారాయణ రెడ్డి గారు కావచ్చు, చాలామంది నిజంగానే కొడంగల్ నియోజకవర్గం మొత్తం తెలంగాణలోనే చిట్ట చివరన అభివృద్ధి లేకుండా ఉన్నది. కాబట్టి అభివృద్ధి జరగాలన్న ఆకాంక్షతోటి వారి ఎన్నికల్లో పోటీ చేయకుండా సంపూర్ణమైన మద్దతు టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి వాళ్ళ గెలుపులో తన వంతు కృషిని పూర్తి స్థాయిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను కొడంగల్ నియోజకవర్గ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా, ఆలోచన చెయ్యండి అని నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా 99% కొడంగల్ బిడ్డలే, ఈయనే పుట్టినరు, ఈయనే పెరిగినరు. మీరు ఇవాళ మీడియాలో పనిచేస్తూ సామాన్య ప్రజల కంటే మీకు ఎక్కువ సమాచారం ఉంటుంది. నేను అడగదలుచుకున్నా, హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే నేను తెచ్చిందే కదా, ఇవాళ కొడంగల్ వీధుల్లో దీపాలు వెలుగుతున్నాయంటే ఆయన నేనున్నప్పుడు తెచ్చిందే కదా, ఇవాళ కొడంగల్లో ఉన్న డిగ్రీ కాలేజ్ నేను తెచ్చిందే కదా, కట్టిందే కదా బిల్డింగ్, జూనియర్ కాలేజ్ నేను కట్టిందే కదా, ఇవాళ పాఠశాలలన్నీ నేను నిర్మించినవే కదా, ఇవాళ మజీద్ అయినా, గుడి అయినా, పడి అయినా, కొడంగల్లో కట్టిన నీళ్ళ ట్యాంకులైనా, మినీ స్టేడియం నేను తీసుకొస్తే వీళ్ళు రద్దు చేసింది, గురుకుల పాఠశాలల్ని స్థాయి పెంచి పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించినాం, రావులపల్లిలో నుంచి మొదలు పెడితే ప్రతి హై స్కూల్లో కొత్త పాఠశాల భవనాలని ఆయన నేను ఉన్నప్పుడు కట్టించిన, ఆయన నేనున్నప్పుడే కాగ్నా నీళ్లు పైపులు వాగిలిపోయి కొడంగల్కు రాకపోతే ఎండాకాలం వస్తే ఎప్పుడు చూసినా కుండల ప్రదర్శన జరుగుతుందని మొత్తం కొత్త పైప్ లైన్ కాగ్నా నుంచి కొడంగల్ ప్రాంతానికి, కొడంగల్ మండలానికి తాగడానికి నీళ్లు తీసుకొచ్చి ఆయన కొడంగల్ పట్టణం యొక్క తాగునీటి దాహార్తిని తీర్చింది. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా. అదేవిధంగా మిషన్ భగీరథ మేము ఎక్కడో అద్భుతం కనిపెట్టినాం. చంద్రమండలంలో ఉండే నీళ్లను శివుడి తల మీదకి తెచ్చి, శివుడి తల మీద నుంచి గంగను భూమి మీదకి తెచ్చి, ఆ గంగను మిషన్ భగీరథ పేరు మీద కొడంగల్కి ఇంటింటికి నల్లా ఇచ్చినని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటుంది. ఇక్కడున్న మీడియా మిత్రులకు ఆయన కోయిల్ సాగర్ నుంచి కొడంగల్కు ఆ రోజు 5 మండలాలు ఉండి ఈరోజు 8 మండలాలని, నారాయణపేట 2 మండలాలు, కోయిల్కొండ, దామరగిద్దతో సహా 7 మండలాలకు 250 కోట్లతోని 350 గ్రామాలకు కోయిల్ సాగర్ నుంచి శాశ్వతంగా తాగునీటిని ఇంటింటికి నల్లా ఇవ్వడానికి నిధులు మంజూరు చేయించి 100 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఖర్చు పెట్టించిన పనులు జరుగుతున్నప్పుడు మీరే పోయి కోయిల్ సాగర్లో పోయి కడుతున్న నీళ్ల పంపింగ్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ, అక్కడ భూమి మేము ఇబ్బంది అయితే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిపోతలేవంటే ప్రైవేట్ వాళ్ళతో డబ్బులు ఎక్కువిప్పించి ఆ భూములు కొని ఇవాళ కొడంగల్లో మత్తూరు, కోజ్కి ప్రాంతాలకు వస్తున్న నీళ్లు కోయిల్ సాగర్ నుంచి ఇంటింటికి నల్లకు ఆయన మేమున్నప్పుడు తీసుకొచ్చినాయి. విద్యుత్ కోతలుండి సమస్య ఉంటే 2000 ట్రాన్స్ఫార్మర్లు కొడంగల్ నియోజకవర్గానికి ఆయన తీసుకొచ్చినాం. 220 కేవీఏ ఇవాళ ముస్లిఫలో వచ్చిన 133 కేవీఏ ఉన్న కెపాసిటీస్ పెంచించి 33 కేవీఏ సబ్స్టేషన్లు 30 తీసుకొచ్చిన కొడంగల్ నియోజకవర్గాన్ని. ఎందుకంటే వ్యవసాయమే, అది మిట్ట ప్రాంతంలో
మోటార్ పంప్ సెట్ల వ్యవసాయం మీద ఆధారపడ్డ కొడంగల్ రైతాంగాన్ని ఆదుకోవడానికి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను నియంత్రించడానికి నిలువరించడానికి సబ్స్టేషన్లు తీసుకొచ్చినాము. సబ్స్టేషన్లు కట్టడానికి భూములు లేకపోతే నేనే స్వయంగా కొని సబ్స్టేషన్లు కట్టడానికి దానమిచ్చి సబ్స్టేషన్లు నిర్మింపజేసినాము. నందారం వెంకటయ్య గారి చివరి కోరికైన బస్ డిపో కట్టడానికి భూమి లేదంటే కోజ్కిలో 5 ఎకరాల భూమిని కొని ఆర్టీసీకి ఉచితంగా భూమిని ఇచ్చి ఇవాళ కోజ్కిలో వచ్చిన బస్ డిపో నందారం వెంకటయ్య గారి చివరి కోరికను కొడంగల్ ప్రజలకు బస్ డిపో మంజూరు చేయించుకొచ్చి ఎంఎస్ఆర్ ఆనాడు ఆర్టీసీ చైర్మన్ ఉంటే ఆయనతోనే పనులు ప్రారంభించి ఆయన బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు మనం బస్ డిపో తెచ్చుకున్నాం. వీళ్ళు వచ్చినాక 5 ఏళ్ళు ఆపిండు. 14 నుంచి 18 వరకు నేను ఉన్నంత కాలము బస్ డిపో మన అందుబాటులో లేకుండా చేశారు. ఇవాళ బస్ డిపో అంటారు, 10 బస్సులు పాతవి తీసుకొచ్చి పడావు పడే ఆడ నిలబెట్టారు. దొడ్లో ఎండిపోయిన బర్రె ఉన్నట్టు ఇవాళ అన్ని ఎక్కడొక్కడ గిల్లలు ఊడిపోతున్న బస్సులు తెచ్చి ఆడ పెట్టారు. ఇవే కాదు, రావులపల్లి రెబ్బన్పల్లి రోడ్డు, రావులపల్లి నుంచి దౌలతాబాదు, దౌలతాబాదు నుంచి మద్దూరు, మద్దూరు నుంచి మహబీనగర్ పోయే రోడ్డు, మద్దూరు నుంచి కోజ్గికి, దౌలతాబాదు నుంచి కోజ్గికి, మహబూబ్నగర్ చించోళి నేషనల్ హైవే, ఇట్లా ప్రతి రోడ్డు కొడంగల్ నుంచి తాండూరుకు ఒకప్పుడు పోవాలంటే గంట పట్టేది, నడుములు ఇరిగేది. ఆ రోడ్లన్నీ మనం వచ్చినాక చేసినవే కదా. ఇవాళ నారాయణపేట తుంకిమేట్ల నుంచి నారాయణపేట వరకు రోడ్డు డబుల్ రోడ్డు మనం చేసింది కాదా. ఇవాళ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో నేను ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, 10 సంవత్సరాలు ప్రతి గ్రామంలో పాఠశాల కానీ, తాగునీరు కానీ, రోడ్లు కానీ, ఏ విషయంలో అయినా కూడా ఆనాటి మంత్రులు డీకేఆర్న జూపల్లి కృష్ణారావు గారితో పోటీ పడి నేను ఇక్కడ నిధులు తెచ్చినా, కానీ గురునాథ్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అడ్డుపడలే. ప్రభుత్వం వాళ్ళది ఉన్నా, వారు చెప్తే ముఖ్యమంత్రి వినేటట్టు ఉన్నా, ఏదో పిల్లవాడు అభివృద్ధి చేస్తున్నాడు చేయనీయండి అని చెప్పిండి ఎవరైనా మంత్రులు అడిగితే ఆపకండి, ఎవరు చేసినా మావాడే కదా చేస్తున్నాడు అని అన్నాడు తప్ప, ఏ రోజు కూడా కొడంగల్కు నేను నిధులు తెస్తే కాంగ్రెస్లా మా ప్రభుత్వం ఉందని పోయి ఆపలే. కానీ 2014 నుంచి 2018 వరకు ప్రతి నిమిషం టీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు ఇద్దరు అడ్డం పడి మనం తెచ్చుకున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు 1500 కోట్లతో 107,000 ఎకరాలకు మనం శాశ్వతంగా కొడంగల్కు సాగునీటి సమస్యను తీర్చడానికి 8.5 టీఎంసీ నికర జలాలను కేటాయించుకొని మనం మంజూరు చేయించుకుంటే ఈ 2 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టును పడావు పెట్టి కొడంగల్కు అన్యాయం చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, కేసీఆర్ కేటీఆర్ చెప్పారు కదా కొడంగల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండాలి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి, అప్పుడే అభివృద్ధి చెందుద్దని. ఇవాళ రాష్ట్రాన్ని నిండా ముంచిండ్రు, కొడంగల్ని పక్కాగా ఎండబెట్టారు. అందుకే మీరు దత్తత తీసుకొని ఆ 10 ఏళ్ళ నేను చేసిన అభివృద్ధి కాకుండా అదనంగా మీరు చేసింది ఒక్కటి చూపించాను. నేను చేసిన పనులకు టెంకాయలు కొట్టుడు, శిలాపలకాలు వేసుకున్నాడు. కొంచెమైనా సిగ్గుపడాలి, మేము తెచ్చిన మా ఇవి, మాకేం అర్హత ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన రెసిడెన్షియల్ స్కూళ్లకు పాత కూడంగల్లోనే భూములు కేటాయిస్తే హాస్టల్స్, స్కూల్స్ అన్నీ తరలిపోయినాయి. నేను తీసుకొచ్చి కూడంగల్లో పెట్టించినాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ గెలవంగానే అన్ని ఊరించి పెట్టిపోయినాయి. కొడంగల్ ప్రజల మీద కోపం ఉందేమో, 3 మండలాలు ఇవతలేసి 2 మండలాలు అవతలేసి ప్రతి డిపార్ట్మెంటు డీఈ ఉండే ఈడ. ఇవాళ ఒక డీఈతో పనిపడితే తాండూరు వాలి, ఇంకో డీఈతో పనిపడితే పరిగి వాలి, ఇంకో డీఈతో పనిపడితే నారాయణపేట పోవాలి. ఇది మీరు కొడంగల్కి ఇచ్చిన బహుమానం. ఆయల్లా ఎలక్ట్రిసిటీ డీఈ అయినా, పంచాయతీరాజ్ డీఈ అయినా, ఎవరైనా ఆర్ఎండ్బి డీ అయినా, ఎవరైనా ఇక్కడ ఉండేటోళ్ళు ఈలతో ఎస్సీలతో అవసరం పడితేనే నియోజకవర్గ పరిధి దాటేది. కానీ ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు పెంచినా అని చెప్పి మా కొడంగల్ని
ముక్కలు చెక్కలు చేసాం. ఆయన నేనున్నప్పుడు చేసిన ప్రతిపాదనలో ఈ కొత్త మండలాలు వచ్చినాడు. ఇవాళ కొత్త మండలాలు చేసామని చెప్తున్నాడు. ఎప్పుడు చేసినావు? అందరు చేసినప్పుడు ఎందుకు చేయలే? ఇవాళ మేము ఓ పని ఉంటే తాండూరుకోవాలి, ఇంకో పని ఉంటే నారాయణ పెట్టుకోవాలనా? మాకెందుకు ఈ శిక్ష? అంటే కొడంగల్ ప్రజలు టీఆర్ఎస్ని గెలిపించినందుకు అధికారులు ఎవరు ఈడు ఉండకుంటే చేసి సగం మందిని నారాయణపేట పోమని, సగం మందిని తాండూరుకు పోమని, మిగతా కొద్ది మిగిలిన వాళ్ళను దివాలా తీపించపని తప్ప ఏం జరిగింది? కొడంగల్ను దత్తత తీసుకున్న తర్వాత కేసీఆర్ కేటీఆర్ అని నేను అడుగుతున్నా. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఆ రోజు మునియప్ప రైల్వే మంత్రి, ఆ తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు నేను కష్టపడి మంజూరు చేయించినాము. 50% రాష్ట్ర నిధులు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే వికారాబాదు కృష్ణా రైల్వే లైన్ వయా కొడంగల్ పరిగి ఇవాళ రైల్వే పనులన్నీ పూర్తి అయిపోతుండే మనకు రైలు వస్తుండే. రైలు వస్తే మనకు రావులపల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తుండే. ఇవి రాకపోవడానికి, రైల్వే లైన్ వేయకపోవడానికి, సిమెంట్ పరిశ్రమలు రాకపోవడానికి కేసీఆర్ కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లనే ఇవాళ కొడంగల్కి ఇంత అన్యాయం జరిగింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి కృష్ణానది జలాలు తీసుకొచ్చి 2 ఏళ్లలో మీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటామని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే చెప్పాడు. మరి 5 ఏళ్ళు పూర్తిగా వస్తుంది, కనుచూపు మేరలో కూడా లేదు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్కు చుక్క నీరు రాదు. ఇవాళ లక్ష్మీదేవిపల్లి ఆడ షాద్నగర్ వాళ్ళు రాళ్ళ తీసుకొని కొడుతుండ్రు టీఆర్ఎస్ వాళ్ళు, ఎక్కడ పోయిన సన్నాసులు మీరు అని. మేము తెచ్చుకున్న నారాయణపేట కొడంగల్ను పాలమూరు రంగారెడ్డిలో కలుపుతాం, పాలమూరు రంగారెడ్డి నుంచి కొడంగల్కు నీళ్లు తెస్తాం. 2 ఏళ్లలో మీ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆ నీళ్లతో మీ కాళ్ళు కడుగుతాం, మా కాళ్ళు కడిగిన నీళ్లు మా నెత్తి మీద చల్లుకుంటామని టీఆర్ఎస్ నాయకులు కొడంగల్ ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఇవాళ కొడంగల్ ప్రజలు ఆలోచన చేయండి, 10 సార్లు పాలాభిషేకం చేసారు దౌలతాబాద్లో బొమ్మరాజపేట జూనియర్ కాలేజీలు వచ్చినాయని. నేను జూనియర్ కాలేజీల కోసము గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 5-5 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే మంజూరు అయ్యాక ఇవాళ ఆ నిధులు వెనక్కి పోయినాయి. దౌలతాబాద్లో పనులు ప్రారంభించినాక అర్ధాంతరంగా ఆపించిండ్రు. అంటే మా ప్రాంత పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదా? మా పిల్లలు చదువుకొని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మా కొడంగల్ బిడ్డలు కాకూడదా? KG-PG ఉచిత నిర్బంధ విద్య అన్నావు కదా, కనీసం మండలాలలో జూనియర్ కాలేజీ లేవు, మా పేదల పిల్లలు ఎట్లా చదువుకుంటారని దత్తత తీసుకున్న కేసీఆర్ కేటీఆర్ను నేను అడుగుతున్నా. మీకు తెలుసా, ఎల్లా కొడంగల్లా జూనియర్ కాలేజీలో కష్టం అనుకున్నప్పుడు కోస్గిలా పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చి 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలని జవహర్లాల్ నెహ్రూ గారు వనపర్తిలా తర్వాత వచ్చిన ప్రభుత్వం మహబూబ్నగర్ టౌన్లో పెడితే కొడంగల్కి పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన నేను ఇవాళ కాలేజ్ నడుస్తుంది. అంటే మేము చేసిన అభివృద్ధి సరిపోదు, ఇంకా గొప్పగా చేస్తాం, మాకు అవకాశం ఇవ్వను. ఇక్కడ ప్రజలు నమ్మి మీకు అవకాశం ఇచ్చారు, మీ ఎమ్మెల్యే చేసారు, మీ ప్రభుత్వాన్ని ఇచ్చారు, మీరు ఏం చేసిండ్రని మేము సూటిగా అడుగుతున్నాం ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ ప్రజల్ని నమ్మించి మోసం చేసి మళ్ళోసారి మోసం చేయడానికి అంకణం కట్టుకొని, మోసం చేస్తే మోసపోకపోతే దాడులు చేస్తామని మాట్లాడుతుండ్రంటే ఇవాళ వాళ్ళు పైసలను, మందు సీసాలను, దౌర్జన్యాలను నమ్ముకొని కొడంగల్ గెలవాలనుకుంటుండ్రు. ఈ ఆటలు సాగవు. కొడంగల్ ప్రజలు మంచోళ్ళే కానీ అమాయకులు కాదు, చేతగానోళ్ళు కాదు. మీరు దాడులు చేస్తుంటే మహాత్మా గాంధీలు ఎవరు లేరు ఇక్కడ, ఒక చెప్ప కొడితే ఇంకొక చెప్ప చూపించనీకే. నువ్వు చేత్తో కొడితే మా వాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు, గుర్తు పెట్టుకోరు. ఎవరు లేరు అనుకుంటున్నాం? మొన్నటి వరకు నేను ఒక్కనే ఉన్నా, ఇవాళ పెద్దలు గురునాథ్ రెడ్డి గారు కూడా తోడయ్యారు కొడంగల్లో.